ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు రసరోత్తరంగా మారుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో మే 13న అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే. అంటే సరిగ్గా ఇంకా 9 రోజుల టైం మాత్రమే ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. అధికార వైసీపీ టీడీపీ కూటమి మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. Y0 175 అంటూ సీఎం జగన్ జోరుగా ప్రచారం చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి దించుతామంటూ కూటమి హోరాహోరీగా ప్రచారం చేస్తోంది. అయితే అందరి దృష్టి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురంపైనే ఉంది. ఇప్పటికే పిఠాపురంలో పలువురు సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ప్రచారం నిర్వహించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా జనసేన కోసం ప్రచారం చేస్తారంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు పిఠాపురంకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారట. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారితో కలిసి భారీ రోడ్ షోలో నిర్వహించున్నారట చిరంజీవి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. కాకపోతే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు జనసేన పార్టీకి ఇండైరెక్ట్గా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జనసేనకి పార్టీ ఫండ్గా 5 కోట్లు ఇచ్చారు మెగాస్టార్ గారు. అలానే కూటమి తరపున బరిలోకి దిగుతున్న సీఎం రమేష్ పంచకర్ల రమేష్ బాబులకి ఆయన మద్దతు ప్రకటిస్తూ ఇటీవల మెగాస్టార్ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు కూడా చేశారు. మరి ఇలాంటి వేళ మెగాస్టార్ నేరుగా జనసేన తరపున ప్రచారానికి వస్తుండడంతో వైరల్ అవుతోంది ఈ న్యూస్.